హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కుకీస్. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా అయిపోయే పొట్లకాయ వేపుడు అనేది ఎలా చేసుకోవాలని మీకు చేసి చూపిస్తాను. దీనికి మనం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ అనేది పెట్టుకుని మనం అందులో మనం ఆయిల్ అనేది వేసుకుని మనం ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా మనం సన్నగా దొరుకున్నటువంటి పొట్లకాయ ముక్కలు మనం వేసుకోవాలి. వేసుకుని మనం కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి. ఇవి మనకు ఒక 50% అనేది మనకి వేగాక ఇందులో మనం ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మనం తరుక్కుని సన్నగా ఆ ముక్కలు మనం ఇందులో వేసుకోవాలి. వాటిని కూడా మనం వేయించుకోవాలి కలుపుకుంటూ. ఇవి మాడిపోకుండా మనం కలుపుకుంటూ వేయించుకుంటూ టేస్ట్ ఎదిరిపోతుంది. చూసారా మనకి ఈ విధంగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో మనం రుచి చూసేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక్కసారి మనం కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు మనం చూసారు ఈ విధంగా మొత్తం అన్ని వేగిపోయింది, ఉల్లిపాయలు పొట్లకాయ ముక్కలు కూడా. ఇప్పుడు మనం చివరిగా మనం కారం అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకుని మీరు ఈ విధంగా మనం కలుపుకొని ఒక ప్లేట్లోకి మీరు తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి పొట్లకాయ వేపుడు అనేది రెడీ. నచ్చిందా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మరి, ఉన్నా బాయ్.